షుగర్ ఉన్న వాళ్ళలో సైలెంట్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా? షుగర్ ఉన్న వాళ్ళలో జనరల్గా పెయిన్ పర్సెప్షన్ అంటే నొప్పి తెలియకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళలో నరాల బలహీనత ఉండి వాళ్ళకి నొప్పి తెలియకుండా ఉండొచ్చు అన్నమాట. సో అందువలన షుగర్ ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి ఇలాగ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏమాత్రం లక్షణాలు లేకుండా హార్ట్ అటాక్ రావటం అన్నమాట. సో ఇటువంటి వారిలో జనరల్గా మామూలుగా రొటీన్గా చెకప్ చేసుకున్నప్పుడు అంటే ఈసీజీ, ఎకో లాంటి పరీక్షలు చేసుకున్నప్పుడు ఆల్రెడీ అంతకుముందు హార్ట్ అటాక్ వచ్చిందనేది బయటపడటం జరుగుతుంటుందన్నమాట. సో పేషెంట్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ లేవండి, బాగానే ఉన్నానని కూడా చెప్తుంటారు. సో ఇలాంటి సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందుకని షుగర్ ఉన్న వాళ్ళు తరచుగా జనరల్ చెకప్ చేసుకోవడం అనేది, అంటే హార్ట్కు సంబంధించిన పరీక్షలు కూడా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం అనేది చాలా అవసరం.